మనం సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం మన దేశంలో హిందూ మతం కుల వ్యవస్థలు తరతరాలుగా వేల్లూనుకుపోయాయి దీనికి కారణం ఒక్కటే అంతర వివాహాలు అంటే ఏ కులం వారు ఆ కులం వారినే పెళ్లి చేసుకోవడం వర్ణ సంకరమని పిలువబడే వర్ణ సమ్మేళనం జరగకుండా ఉండటానికి అంతా బద్దులుగా ఉండడమే అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు సమాజం ప్రగతిపథం వైపు నడుస్తోంది యువతలో సామాజిక వికాసం వెల్లివిరుస్తోంది కులమతాల్ని పక్కన పెట్టి తమకిష్టమైన వాళ్లని పెళ్లాడాలని కోరుకుంటున్నారు కులం పేరుతో పెద్దలు పెడుతున్న కట్టుబాటుకి దిద్దుబాటు కావాలని కోరుకుంటున్నారు అందుకే యువత తెగించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు వీరికి కొందరు పెద్దలు అండగా ఉంటుంటే మరికొందరు పెద్దలు మాత్రం అడ్డంగా నిలుస్తున్నారు కుల వివక్ష ముఖ్యంగా అగ్రకులాల నుంచే వస్తోంది అగ్రకులానికి చెందిన ఆడపిల్ల నిమ్న నిమ్నకులస్తుని పెళ్లాడితే ఆ తల్లిదండ్రులు ఓడ్చుకోలేకపోతున్నారు వాళ్లని వెంటాడి వేటాడి పథకం ప్రకారం దారుణంగా హత్య చేస్తున్నారు కన్నబిడ్డ కాపురం కూలిపోయినా పర్లేదు విధవరాలై విలపించినా పర్లేదు తమ కులంలో లోకువ కాకూడదు తక్కువ కులం వారితో వీయమొందుతే తమకి పరువు నష్టమన్న భావన వాళ్లని విలన్లుగా మార్చేస్తోంది పాణిగ్రహణం చేయాల్సిన అల్లుళ్ల మీద పగబట్టి దాడులు చేసి పాసవికంగా ప్రాణాలు తీసేస్తున్నారు ఈ సంఘటనల్లో తల్లిదండ్రులు తోబుట్టిన సోదరులే నేరస్తులుగా ఉండటం కలిచివేసే విషయం అందుకే కులాంతర వివాహాలు చేసుకుంటున్న జంటలకి భద్రత లేకుండా పోయింది ఎప్పుడు ఎవరు దాడి చేస్తారో అని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు నిజానికి పరువు కేవలం అగ్రకులాలకు మాత్రమే వర్తించదు అన్ని కులాలకు వర్తిస్తుంది అలాంటప్పుడు పరువు కోసం హత్య చేస్తున్నాం అనుకోవడంలో అర్థంలేదు కేవలం అహంకారంతోనే హత్యలు చేస్తున్నారు కులోన్మాదంతోనే ప్రాణాలు తీసేస్తున్నారు జంటలపై హత్యలకు పాల్పడ్డవాళ్లని కులోన్మాదులుగానే పరిగణించాలి తప్ప పరువు హత్యలుగా పరిగణించకూడదని సామాజిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు కులాంతర వివాహాల వేదిక కులవివక్ష పోరాట సమితి నివేదిక ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు పరువు పేరిట అహంకారపు హత్యలు చాలానే జరిగాయి అందులో ప్రధానమైనవి రెండు వేల పదిహేడులో మాంథని మధుకర్ రెండువేల పద్దెనిమిదిలో మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్యలు హైదరాబాదుకు చెందిన సందీప్ మాధవిలపై దాడి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో సుశ్రుత ఆమె నాలుగు నెలల కుమారుడిని అత్యంత పాశవికంగా బతికుండగానే కాల్చి చంపేశారు యాదాద్రి జిల్లా లింగరాజుపల్లి గ్రామం ఎరుకల రామకృష్ణ గౌడ్ హత్య హైదరాబాద్ బేగం బజార్లో నీరజ్ హత్య వీటిని కుల ఉన్మాదానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు కులోన్మాద హత్యలు అరికట్టలేకపోవడంలో నేతలు పోలీసుల పాత్ర కూడా ఉంటోంది ప్రేమజంటకి రక్షణ కల్పించాల్సింది పోయి ఏ ఒక్క వర్గానికో కొమ్ముకాయడం వల్ల కూడా కులోన్మాదులు కత్తులు దూస్తున్నారు ఈ హత్యల్ని ఆపాలంటే సమాజంలో చదువుకున్న మేధావులు బాధ్యత అధికారులు ముందుకు రావాలి సమసమాజ స్థాపనకు కులాంతర వివాహాలు ఎంతగా దోహదం చేస్తాయో తెలియజేయాలి వారి కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సాయంపై అవగాహన కల్పించాలి కులాంతర వివాహాలు చేసుకున్న వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికిందని గుర్తించాలి